नमस्ते वेलकम टू माय चैनल गायत्री पवन स्पीक्स कर्नाटक वंटकान्नी परिचय चेयबोतुन्नानु दानि पेरु हुळेंदु कडुपु मा चेल्ली शिल्पा दिन्नी नाकु नेर्पिंचिंदी इदि नेनु एला तयारु चेसानो मीकु चूपिस्तानु मुंदुगा ఒక కప్పు కందిపప్పును కుక్కర్లో ఉడికించుకోవాలి. రెండు చపాతీలు అయ్యేటట్టుగా గోధుమ పిండిని తడుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, చిక్కుడుకాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, బీన్స్ ముక్కలు, ఆలు ముక్కలు, పచ్చిమిర్చి ఒక్కొక్క కప్పు చొప్పున తీసుకోవాలి. ఒక స్పూన్ చొప్పున గరం మసాలా, ధనియాల పొడి, కారం పొడి, సాంబార్ పొడి తీసుకోవాలి. తగినంత ఉప్పు, ఒక కప్పు చింతపండు. తాళింపు కోసం కరివేపాకు, కొత్తిమీర, పసుపు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి అలాగే ఇంగువ కూడా తీసుకోవాలి. చింతపండును నీళ్ళల్లో నానబెట్టి రసం తీసి ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై బాణలి పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి కలిపి ఆలుగడ్డ ముక్కలు, చిక్కుడుకాయ ముక్కలు, క్యారెట్, బీన్స్ ఇలా అన్ని కూరగాయల ముక్కలు ఒకదాని తర్వాత ఒకటి వేసి మూత పెట్టి కూరగాయ ముక్కల్ని మగ్గించుకోవాలి. కూరగాయలు ఉడికాక వీటన్నిటిని ఒక బౌల్లో పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు అదే బాండ్లీలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి అందులో తాళింపు గింజలు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, పసుపు, కరివేపాకు, ఎండుమిర్చి ఇంగువ కూడా తాళింపులోనే వేసుకోవాలి. ఈ తాళింపులోనే ఉడికిన కూరగాయ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో చింతపండు రసం వేసి కొద్దిసేపు మరగనివ్వాలి. చింతపండు రసంలో కూరగాయ ముక్కలు ఉడుకుతూ ఉన్నప్పుడు ముందుగా ఉడికించుకున్న పప్పును బాణలిలో వేసుకోవాలి. పప్పుతో పాటు కొంచెం నీళ్లు కూడా పోసి మరిగించుకోవాలి. తగినంత ఉప్పు, కారం, సాంబార్ పొడి, ధనియాల పొడి, గరం మసాలా, పసుపు దీంతో పాటు చిన్న బెల్లం ముక్క వేసి మరగనివ్వాలి. సాంబారు మరుగుతూ ఉన్నప్పుడు ముందుగా తడిపి పెట్టుకున్న చపాతీ పిండి తీసుకొని 2 చపాతీలు విడివిడిగా వత్తుకోవాలి. ఈ చపాతీలను ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనకు ఇష్టమైన షేప్లో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఈ ముక్కలను మరుగుతున్న సాంబారులో వేయాలి.
మధ్య మధ్యలో కలుపుతూ చపాతీ ముక్కలు ఉడికాయో లేదో చూసుకోవాలి. సాంబార్లో వేసిన చపాతీ ముక్కలు ఉడికిపోయిన తర్వాత చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. అంతే, హులెందు కడుపు తయారైపోయింది. దీన్ని ఒక పాత్రలో తీసుకొని నెయ్యి వేసి సర్వ్ చేయాలి. దీనికి వేరే కాంబినేషన్స్ ఏమీ అవసరం లేదు. బిసిబ్యాలి బాత్ లాగానే టేస్ట్ ఉంటుంది. డైరెక్ట్గా ఇలాగే తినేసేయచ్చు. ఎంతో రుచికరమైన పౌష్టికాహారం పులెందు కడుపు. మీరు ప్రయత్నించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.